తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మన ముఖ్యమంత్రి ఆ సాధించిన తెలంగాణను ఒక బంగారు తెలంగాణగా మారుస్తూ బడుగు బలహీన వర్గాలకు రైతన్నలకు ఉద్యోగ ఉపాధ్యాయులను అందరినీ కూడా విద్యార్థులందరినీ కూడా ఒక కుటుంబ సభ్యులుగా చూసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో మరి కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అదృష్టవశాత్తు గత సంవత్సరం దాటిపోయినా కానీ పెద్దలు పుజ్జులు ముఖ్యమంత్రి గారు దరికి రాలేదు. కానీ పత్రికలలో మీడియాలో వార్తలు చూసి మేమందరం కూడా చలించిపోయినాం. ఎందుకంటే మనందరికీ తెలంగాణలోని 4.5 కోట్ల బిడ్డలకు తండ్రి లాంటి వాడైన కేసీఆర్ గారికి కరోనా సోకిందని చెప్పి తెలిసి ఇంకా చాలా బాధగా ఉంది. వారు ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని చెప్పి ఆ భగవంతుని మనసావాచి మేమందరం కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఇప్పటికైతే వారు ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పి కూడా పత్రికా ద్వారా వస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ కరోనా రకస్ నుండి వారు బయటపడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాం. బంగారు తెలంగాణ దిశకై అడుగులు పెడుతున్న తరుణంలో దీనికి అంతటికి కారణమైన 4 కోట్ల జనాల ఆశాజ్యోతి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కరోనా బారిన పడ్డారని చెప్పేసి మీడియా ద్వారా తెలుసుకొని మా జైత్యాల నియోజకవర్గంలో పెద్దలు సంజయ్ అన్న గారు కావచ్చు, మా నియోజకవర్గ ప్రజలు, జిల్లా ప్రజలందరూ కూడా చాలా బాధపడ్డారు. ఎందుకంటే ఒక కుటుంబాన్ని పాలించే తండ్రి అనారోగ్య బారిన పడితే తెలంగాణ బిడ్డలందరూ కూడా బాధలో ఉండరు. కాబట్టి ఈ కరోనా మహమ్మారి నుండి ముఖ్యమంత్రి గారు త్వరగా కోలుకొని ఆ భగవంతుని దయవల్ల ఈరోజు నరసింగపూర్ గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో ముఖ్యమంత్రి గారు త్వరగా కోలుకోవాలని సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా ఆ భగవంతుని అదేవిధంగా బ్రహ్మంగారి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి వారు త్వరగా కోలుకొని ఆరోగ్యంగా ముందుకు వచ్చి మా తెలంగాణను